దేశపు సంపద నదులు కాదు అరణ్యాలు కాదు కలల ఖనిజాలతో చేసిన యువత. జనసేన పార్టీ ఆవిర్భావానికి కీలకమైన కారణం యువతని మర్చిపోతా ఉన్నారు. యువతని ఓట్ల కోసం వాడుకుంటున్నారు, వారి భవిష్యత్తుని మర్చిపోతా ఉన్నారు. ఇంత అభిమానాన్ని ఇచ్చిన మీ తల్లిదండ్రులకి, మీకు ఇంత జీవితాన్ని ఇచ్చిన ఈ సమాజానికి నా వంతు సాయం, నా వంతు కృషి ఒక మంచి సొసైటీ కోసం, ఒక సరికొత్త బలమైన సమాజం కోసం జనసేన పార్టీ పెట్టడం జరిగింది. దశాబ్దం దాటింది. దశాబ్దంలో మార్పు కోసం ఎప్పుడు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎప్పుడు నాకు అండగా నిలబడింది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అప్పుడు కూడా చాలా అండగా నిలబడింది. ఉభయ గోదావరి జిల్లాలు, తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రిటైర్మెంట్ అయిన వ్యక్తులకి ఇది స్వర్గం అని చెప్తారు. చాలా చదువుకున్న మేధావులు అందరూ ఉన్న ఊరిది. మీరు తలుచుకుంటే ఆంధ్రప్రదేశ్కే ఒక మార్గనిర్దేశం ఇవ్వచ్చు. మీరు కోరుకుంటుంది కాకినాడలో మా పెద్దనాన్నగారు ఇక్కడ పోస్ట్ మాస్టర్ ఇక్కడ పనిచేసినట్టారు. ఆయన ద్వారా వినేవాడిని అప్పుడప్పుడు. ఎంత పీస్ఫుల్, ప్రశాంతమైన నగరం అని. ప్రజాస్వామ్యం అనేది, ప్రజాస్వామ్యం అనేది మనం పనిచేసే కొద్ది మనం జాగ్రత్తగా ఉంటేనే బాగుంటాం. మన నాయకులు సరిగ్గా లేకపోతే మన ఎమ్మెల్యేలు కానీ మన ఎంపీలు కానీ సరిగ్గా లేకపోతే ప్రజాస్వామ్యం అస్తవ్యస్తం అయిపోతుంది. రోజు మన ఇంట్లో నుంచి బయటికి వెళ్తే క్షేమంగా తిరిగి రావాలనుకుంటాం, ఉపాధి అవకాశాలు రావాలనుకుంటాం. ఇవన్నీ ఏమి లేకుండా నాయకులు వారి స్వలాభాన్ని చూసుకుంటే ఏ స్థాయిలోకి వెళ్ళిపోద్ది అనేది రిటైర్మెంట్ హెవెన్ అయిన కాకినాడ నిన్న జనవాణి కార్యక్రమంలో అనేక పిటిషన్స్ తీసుకుంటా ఉంటే ఎన్ని సమస్యలు బయటకు వచ్చినాయంటే ఈ స్థానిక ఎమ్మెల్యే గురించి, ఈ స్థానిక ఎమ్మెల్యే మీద నాకు నిజంగా వ్యక్తిగతంగా ఎందుకు కోపం ఉంటుంది. ఇలాంటి కోన్ కిస్కాగాల గురించి నాకు పెద్ద భయం ఉండదు. క్షమించాలి, కోన్ కిస్క అంటే ఆయన బాధపడతాడు. కోన్ కిస్కాని కిస్క కోన్ కిస్క అనుకుంటే ఏముంటుంది అంటే నాకు రౌడిజం చేసేవాడు ఎవడైనా సరే, నేను ఎర్నెస్టో చెగువేరా, భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు, నేతాజీ, అంబేద్కర్ ఇలాంటి మహామహులను స్ఫూర్తిగా తీసుకొచ్చినవాడు. నన్ను పాలించాలనుకున్నవాడు నా ఎమ్మెల్యే కానీ నా ముఖ్యమంత్రి కానీ సగటు మనిషి కంటే నిజాయితీపరుడై ఉండాలి. కేసులు అది వేరే విషయం, కానీ క్రిమినల్గా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చి మన జీవితాన్ని నిర్దేశిస్తానంటే అది నాకు అభ్యంతరకరం. మీ వయసులో ఇక్కడ ఉన్న 18-16 ఏళ్ళ వయసులో ఉన్న యువత నుంచి నాకున్న కోపం క్రిమినల్ రాజ్యాలు ఏళ్తా ఉంటే నాకు చిరాకు. నాకు నన్నేమో మీరు చదువుకోమంటుంది, అంబేద్కర్ గారి గురించి చదువుకోమంటారు, గాంధీజీ గురించి చదువుకోమంటారు, భగత్ సింగ్ గురించి చదువుకోమంటారు, కానీ నన్ను పాలించే ఎమ్మెల్యే ఒక క్రిమినల్ అయితే నేనేం చేయాలి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దోపిడీదారుడైతే ఏం చేయాలి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి
క్రిమినల్స్ కి అండగా ఉంటే ఏం చేయాలి? నేను అందరిలాగా నేను కూర్చోలా, నాకెందుకులే. ఒకసారి నిన్న సభలో చెప్తా ఉన్నాను, ఒకసారి నాకు సినిమా నటుడైనందుకు నేను అనుకున్న పొలిటికల్ ప్రాసెస్ డిలే అయిందని చెప్తా, ఆలస్యమైంది అనుకుంటాను. నిజంగా నాకు కనుక 2009 నుంచి కనుక ఉండుంటే ఈ వైసీపీ ప్రభుత్వాన్ని రానివ్వకుండా ఎప్పుడో చేసేవాడిని. ఈ క్రిమినల్ అని కొంచెం ఆలోచించుకొని, ఇక నేను ఆవేశంలో మాట్లాడట్లేదు, నేను ఏం మాట్లాడినా నా మాటలకు నేను బాధ్యత తీసుకుంటాను. దాదాపు 3 సంవత్సరాల క్రితం కరోనా రాకముందు నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న సమయంలో భారతీయ జనతా పార్టీ నాయకులతో మాట్లాడడానికి వెళ్తున్నప్పుడు ఈ స్థానిక ఎమ్మెల్యే గెలిచిన మత్తులో బాగా తాగి గెలిచిన మత్తులో 151 ఎమ్మెల్యేలు వచ్చినమ్మ అహంకారంతో, ఎంపీలు ఉన్నారన్న అహంకారంతో నేను ఓడిపోయాను. పవన్ కళ్యాణ్ అనేవాడు ఏం చేయలేడు, వాడిని ఏమైనా అనొచ్చు అన్న ఉద్దేశంతో నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు. ఎలాగ నోటుకు వచ్చినట్టు మాట్లాడాడంటే, నన్ను చాలా దిగజారుడు బూతులు పిచ్చి పిచ్చిగా తిడతా ఉంటే నాకు మా నాయకులు తెలియజేశారు. ఇలా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంట, వైసీపీ ఎమ్మెల్యే అంట, వాళ్ళ తాతగారి దగ్గర నుంచి వాళ్ళ నాన్నగారి దగ్గర అందరూ పెద్ద పెద్ద రౌడీలు అంట, వాళ్ళ దగ్గర బోల్డంతమంది క్రిమినల్స్ ఉంటారంట, చిన్న చిన్న కత్తులు పెట్టుకున్న కుర్రాళ్ళు ఉంటారంట, తుపాకులు ఉంటాయంట, గన్స్ ఉంటాయంట. నేను అడిగాను, ఇదంతా మన కాకినాడలోనే అని అడిగాను. ఏది మన ప్రశాంతమైన కాకినాడలో ఇదంతా అంటే అవునని చెప్పి, వాళ్ళు ఇంకా బియ్యం కూడా ఎక్స్పోర్ట్ చేస్తారంట. గతంలో దొంగ నోట్లు ముద్రించేవాళ్ళంట వాళ్ళ కుటుంబీకులు. అప్పట్లో ఉన్న ఎస్పీ డిటి నాయక్ వాళ్ళ పెద్దలకి జీప్ వెనకాల బేడీలేసి నడిపించాడంట. చక్కటి చాలా డేంజరస్ పీపుల్ వాళ్ళు. ఆయన తిట్టేశాడు మిమ్మల్ని చాలా నీచంగా అంటే, నాకు ఏం చేయాలి అర్థం కాల. అంటే ఏం తీయమంటావు అన్నట్టుగా, అంటే కోపడాలా? నేను నాకే కోపం రావట్లేదండి అని. అంటే నా ఉద్దేశంలో ఏంటంటే నన్ను సామాన్యంగా ఎవరిని తిడితే నాకు పెద్ద కోపం రాదు. ఆలోచిస్తూ ఉంటా దేనికి తిట్టుంటాడు వీడు అని. అంటే దానికి మా వాళ్ళందరికీ కోపం వచ్చింది. ఆ తర్వాత చెప్తారు కదా, నాగండి చాలామందికి మన వాళ్ళందరికీ కోపం వచ్చింది. కోపం వస్తే నేనేమన్నానంటే, సరే వదిలేసేయండి పర్లేదులే అన్న. నేను ఎన్ని చెప్పినా మన నాయకులు, మన జన సైనికులు, మన వీర మహిళలు ఊరుకోకుండా నిరసన తెలిపడానికి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళారు. ఇంటికి వెళ్తే చాలామంది క్రిమినల్స్ని వాడి అందరి మీద రాళ్ల దాడి చేయించి మన నాయకులందరూ ఇంక్లూడింగ్ పంతం నానాజీ గారితో సహా రాళ్ల దెబ్బలు తిని, సందీప్ పంచకర్ లాంటి వాడు దాడు జరిగి, ఇవన్నీ నా దృష్టికి వచ్చింది. నేను ఢిల్లీలో ఉన్నా, అప్పుడు దాకా నన్ను తిడితే కోపం రాలా నాకు. మా జన సైనికుల మీద, మా నాయకుల మీద, మా వీర మహిళల మీద, మా ఆడపడుచుల మీద దాడి చేయగానే అప్పుడు నాకు అనిపించింది ఈ క్రిమినల్కి బుద్ధి చెప్పాలని. వచ్చాను,
entire East Godavari 144 section meter ne vastunnanu ante nenu em maatladala akaranamga tittadu nem odipoyam YCP gelchindi 151 sabhyulu vacharu ullu timmir timmiriga undi MLA maha timmiriga noti dolaiku vayipoyindi సో నేను వచ్చా ఒక్కొక్క ఆడపడుచును చూసా నాయకుల్ని చూసా దెబ్బలు తగిలిని ఆ రోజు నేను కనుక నిజంగా నోరిప్పితే నిజంగా నోరిప్పితే నాకున్న కోపానికి ఇప్పటికి ఈ ద్వారం పూడి ఈ డెకాయిట్ ఈ డెకాయిట్ చంద్రశేఖర్ రెడ్డి ఈ డీ గ్యాంగ్ చంద్రశేఖర్ రెడ్డి ఉండేవాడు కాదు నాకున్న కోపాన్ని భరించాం ఎందుకులే మనం అందుకులే ప్రశాంతంగా కొత్త ప్రభుత్వం వచ్చింది భరిద్దాం కానీ ఆడపడుచులు మాట వింటే మటుకు నాకు చాలా బాధ ఆ రోజు మర్చిపోలేకపోయాను నిజంగా మర్చిపోలేకపోయాను ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే జనసేన పార్టీ పెట్టినప్పుడు నేను చెప్పదలుచుకుంది ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అని వైసీపీ నాయకుల మీద నాకు అసలు కోపమే లేదు ఈ ముఖ్యమంత్రి వారి మీద నాకు అసలు కోపం ఎందుకు ఉంటుంది కానీ వీళ్ళ క్రిమినల్ యాక్టివిటీస్ వీళ్ళ వేషాలు వీళ్ళ దోపిడీలు నేను తెలంగాణలో చూశాను నేను తెలంగాణ యువత బాధపడటం చూశాను భూదందాలు చేయడం చూశాను కబ్జాలు చేయడం చూశాను తెలంగాణలో అవన్నీ చూసి ఆ రోజున బయటకు వచ్చాను అందుకని వీళ్ళు రాష్ట్రానికి సరైన వాళ్ళు కాదని 2014లో చెప్పాను అందుకని చెప్పాను నిజంగా ఈ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కొడుకైన ఈ ముఖ్యమంత్రి వచ్చి పాలించుకొని అధికారం చేసుకుంటూ ప్రజలకి మంచి చేస్తే నాకు ఇబ్బందిలే కానీ నువ్వు రౌడీజం గుండాగర్ది దోపిడి లూటి కబ్జాలు చేస్తే ఖచ్చితంగా దేశం పట్ల బాధ్యత ఉన్న నాలాంటి దేశభక్తుడు ఎదురు తిరుగుతాడు నేను కులాలు బాగుండాలనుకున్నాను ఇక్కడ నేను ఆంధ్ర అన్న ఒక భావన కట్టుబడున్నాను మానవత్వం అనే భావన కట్టుబడున్నాను వీళ్ళు మనుషుల్ని సమాజాన్ని కులాలుగా విడదీస్తారు ఓట్లు పరంగా ఇంతమంది యువతున్నారు నేను ఏనాడు నా జీవితంలో ఒక కులం ఎక్కువ ఒక కులం తక్కువ నాకున్నది జాషువా విశ్వనరుడు మానవత్వం తప్ప నాకు ఈ కులం ఎక్కువ నా కులం ఎక్కువ ఇంకో కులాలు తక్కువ నేను ఏ రోజు కూడా జగన్మాత సాక్షిగా చెప్తా ఉన్నాను అలాంటిది ఈ ఎమ్మెల్యే అందరూ ఏమంటారంటే తెలంగాణలో మీకు ఉభయ గోదావరి జిల్లాలో మీకు చాలా బలం అక్కడ నువ్వున్న సామాజిక వర్గం చాలా బలంగా ఉంటుందంటే నేను ఎప్పుడు చెప్పా అన్ని కులాల్లో ఉన్న యువత కానీ ఆడపడుచులు కానీ పెద్దలు కానీ అందరినీ సమానంగా చూసామంటే అప్పుడు నా కులం ఉందని చెప్పి నేను ఎప్పుడు అట్లా ఆలోచించున్నా కానీ ఈ వ్యక్తి అన్న మాటలు మా వీర మహిళల్ని మా నాయకుల్ని ముఖ్యంగా మా ఆడపడుచుల్ని టార్గెట్ మరి చేసి ఒక 5-6 మందిని కుల దోషణతోటి అందరినీ ఇక్కడ కాపు సామాజిక వర్గానికి చెందిన 4-5 మహిళల్ని టార్గెట్ మరి చేసి జుట్టు పట్టుకొని ముట్టుకొని చోట ముట్టుకుంటూ వారి కులం పేరు పెట్టి దోషిస్తూ పచ్చిబూతులు తిడుతూ అది నన్ను కలిచేసింది అసలు నేనేమనలా నేను ఎక్కడో హైదరాబాద్లో ఉన్నా నేను ఒక మాట అనలా తాగి ఒళ్ళు పొగరెక్కి డబ్బులు ఎక్కువైపోయి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు ఈ చంద్రశేఖర్ రెడ్డి
అది నా కులబలం ఏముంది నాకు. నాకు ఆ రోజు అనిపించింది, నేను ఇక్కడ కులాలని కలుపుతున్నా. చంద్రశేఖర్ రెడ్డి, మీరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. నేను చిన్నప్పుడంతా నెల్లూరులో పెరిగిన వాడిని. రెడ్డి సామాజిక వర్గంలో నాకు చాలా సన్నిహితులు ఉన్నారు, చాలా స్నేహితులు ఉన్నారు. రెడ్డి అంటే రేడు అనే పదం, దాని వ్యుత్పత్తి. రేడు అంటే రాజు, రక్షించేవాడు. రెడ్డి అంటే రక్షించేవాడు నాకు. నీలాగా లూటి చేసేవాడు నాకు రెడ్డి. అందుకే నిన్ను చంద్రశేఖర్ అని పిలవడం నాకు ఇష్టం. నాకు ఆ రోజు అనిపించింది, ఎవరి చేత తిట్టించాడు అడిగాను. ఎవరు తిట్టారంటే పేరు లిస్ట్ ఇచ్చారు నాకు, వీళ్ళు వీళ్ళు అని. ఆ కొట్టిన వాళ్ళు కూడా మిగతా కులాల చేత కొట్టించాడు. కాపుల్ని కాపుల చేత కొట్టించాడు, అది గొప్పతనం చంద్రశేఖర్ రెడ్డిని మెచ్చుకోవాలి. కాపు మహిళల్ని కాపు రౌడీల చేత కొట్టించాడు. నాకు అనిపించింది, ఇక్కడ ఈ సమాజంలో క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కడుంది? రెండే రెండు కులాలు ఇక్కడ. అధికారాన్ని చలాయించేవాడు దోపిడీకి గురయ్యేవాడు. పవర్ఫుల్ అండ్ పవర్లెస్ అంతే ఇంకేంది, రెండు వేరే కులాలు లేవు ఇక్కడ. నాకు చాలా ఆవేదన వచ్చింది ఆ రోజున. నేను ఉండి నేను ఏమి చేయకుండా ఒకడు ఒక రౌడీ గాడు ఇక్కడ కూర్చొని ఇలా తిడతా ఉంటే నాకు ఏం చేయాలో అర్థం కాల. ఇప్పుడు నేనుంటున్న హోటల్లోనే కూర్చొని ఆ క్లబ్లో ఓన్లీ సంయమంతో మాట్లాడే, ఎందుకంటే నాకు గొడవలు పెట్టడం ఇష్టం ఉండదు సమాజం. అలా నేను మెత్తక మనిషిని కాదు. నేను ద్వారంపూడి చంద్రశేఖర్, నీకు కాకినాడ నడిపొడ్డు నుంచే చెప్తున్నా, నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ ఈ మాటలు చెప్పాడని చెప్పు, పూర్తి స్పీచ్ చెప్పేళ్ళి. ఇంకొకసారి కులభూషణ చేశావా, రచ్చగొట్టావా? మర్యాదగా ఉండదు. అలాగే అతని వెంట చాలామంది దళిత యువకులు ఉంటారు, అన్ని కులాల యువతుంటారు, అతనికి అండగా ఉంటారని చెప్తా ఉంటే, ఈ రోజున ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఉన్న దళిత యువతకి, కాపు యువతకి, అన్ని కులాల యువతకి చెప్తున్నా, ముఖ్యంగా దళిత యువతకే చెప్తా ఉన్నా, వైసీపీ ఎమ్మెల్సీ ఒక దళిత యువకుణ్ణి తన డ్రైవర్ని కొట్టి చంపేసి ఇంటికి డోర్ డెలివరీ ఇచ్చాడు. వైసీపీ ఎమ్మెల్సీ, మీరందరూ అంబేద్కర్ గారిని గౌరవించేవాళ్ళు, ఆ బాధ మీకు తెలుస్తుందా? ఈ వైసీపీ ప్రభుత్వం దళిత వర్గాలకు చెందుకున్న చదువుకున్న యువతకి 18 పథకాలు తీసేశారు, ఆ విషయం మీకు తెలుసా? అలాగే అతను చుట్టూ తిరిగే కాపు యువతకి మీరు నన్ను అభిమానించచ్చేమో నటుడిగా. మా ఆడపడుచుల్ని కొట్టిన ఆ కాపు, ఆ కొద్ది మంది కాపు యువకులకు చెప్తా ఉన్నాను, పెద్దలకు కూడా చాలా బాధ కలిగింది. నేను మర్చిపోను, క్రైమ్ చేసేవాడు ఏ కులమైనా, క్రైమ్ చేసేవాడు ఏ కులమైనా వదిలేదే లేదు, మర్చిపో. నేను కోరుకుంటుంది రాష్ట్రంలో క్షేమం ఉండాలి, భద్రత ఉండాలి, కులాల మధ్య చిచ్చు పెట్టకూడదు, కులాలన్నీ బాగుండాలి, యువత కులాలకి అతీతంగా ఉండాలి. ఈ రౌడీ, ఈ గూండా, ఈ లూటీదారుడు చంద్రశేఖర్ రెడ్డికి చెప్తా ఉన్నా,
నిన్ను గెలవనివ్వకుండా కడప మన కర్నూల్ మన కాకినాడ అర్బన్లో గెలవకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా. ఈరోజు నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లో ఏ గుండాగర్ది, ఏ గుండా, ఏ క్రిమినల్ ఎవడైనా సరే, నేను తెలంగాణ నుంచి మంగళగిరికే వచ్చా, ఆంధ్రాలోనే ఉంటా, ఉభయ గోదావరి జిల్లాలకి మీకు అందుబాటులో ఉంటా. ముఖ్యంగా యువతకి చెప్తా ఉన్నా, నేను లా అండ్ ఆర్డర్ చాలా క్లియర్గా ఉండాలనుకుంటా. లా అండ్ ఆర్డర్ నిన్న బాపట్లలో, బాపట్ల నియోజకవర్గంలో, రెడ్డిపల్లిలో వెంకటేశ్వర రెడ్డి అనే కుర్రవాడు, గౌడ కులానికి చెందిన ఒక అబ్బాయిని చంపేశారు, తగలబెట్టేశాడు. వాళ్ళ అక్కను ఏడిపిస్తుంటే అడ్డు వచ్చినందుకు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, తప్పు చేసిన వాడు ఏ కులమైనా కానీ, వెంకటేశ్వర రెడ్డి కాకపోతే వెంకటేశ్వర కమ్మా కావచ్చు, కాపులు కావచ్చు, ఎవడైనా కావచ్చు, ఏ కులస్తులైనా కావచ్చు, కానీ ఆడబిడ్డని అన్యాయంగా చంపేసి ఏడిపిస్తూ ఉంటే, వాళ్ళ తమ్ముడు అడ్డం వస్తే, నిర్దాక్షిణ్యంగా చెరుకు తోటలో కాల్ చేస్తే, అలాంటి క్రిమినల్స్ని మన కులస్తుడని మనం హక్కును చేర్చుకుంటామా? అది మీరు అందరూ ఆలోచించండి. ఎక్కడో రేపల్లిలో జరిగింది, ఎక్కడో వేరే కాలనీలో జరిగింది అనుకోవట్లేదు, మన మన ఇళ్లలోకి వస్తాయి ఆ సమస్యలు. ఒక ఎంపీ భార్యని, కొడుకుని కిడ్నాప్ పరిచి సొంత ఇంట్లోనే డబ్బులు వసూలు చేశారంటే, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎంత దిగజారిపోయినా మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఇలాగే వదిలేస్తే, ఇలాగే క్రిమినల్స్ వదిలేస్తే, మనం ఎవరం బతకలేని పరిస్థితికి వస్తాయి. నిన్న జనవాణిలో ఎన్ని కబ్జాలు నా దగ్గరికి వచ్చినాయంటే, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి సమస్యలు నా దగ్గరికి, పిఠాపురంలో ల్యాండ్ మాఫియా తుపాకులు తీసుకొచ్చి మట్టి దోలికి వెళ్ళిపోవడాలు, సమయంలో భీమాస్ రెడ్డి అంట, ఏ మూలకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇతని చేతులు మొత్తం ప్రతి ఒక్క క్రిమినల్ ఎంపైర్ నడుపుతూ ఉన్నారు. గోదావరి జిల్లాలకి ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అని చెప్తా ఉన్నారు. ఒక్క రైస్ ఎక్స్పోర్ట్లోనే ఈ వ్యక్తి 15,000 కోట్లు సంపాదిస్తున్నాడని చెప్తా ఉన్నారు. మీ అందరికీ చాలామంది తెలియదేమో, సత్యం సత్యలింగ నాయకర్, అగ్నికుల క్షత్రియులు, మత్స్యకారులు, 1800లో బర్మా రంగూన్ వెళ్ళి డబ్బులు సంపాదించి వచ్చిన డబ్బుని ఒక ట్రస్ట్ కింద పెట్టి అన్ని కులాల వారికి అతను కాలేజీలు ఇవన్నీ చేస్తే ఆ స్థలాన్ని కూడా కొట్టేశాడు ఈ చంద్రశేఖర్ రెడ్డి. ఎక్కడికి వెళ్ళు, బలహీన వర్గాల కాలనీలు కబ్జా పెట్టేశారు. ఇటువైపు వెళ్తే పాపం పెన్షన్దారులు, జయలక్ష్మి బ్యాంక్, కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళకి మద్దతు తెలిపి పాపం వాళ్ళు నష్టపోయారు. ఏ మూలకెళ్ళినా సరే ఈ చంద్రశేఖర్ రెడ్డి అని ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అండ చూసుకొని ఇన్ని అడ్డగోలుగా దోపిడీలు చేస్తూ ఉంటే అందరూ నా దగ్గరికి వచ్చారు. మీరు ఇక్కడున్న యువత విభిన్నమైన కులాలకు చెందిన వారు మీరందరూ. దీంట్లో గౌడ కులస్తులు ఉన్నారు, శెట్టి బలిజులు ఉన్నారు, కాపు కులస్తులు ఉన్నారు, దళిత కులస్తులు ఉన్నారు, అన్ని వర్ణాలు, అన్ని కులాలు ఉన్నాయి. ఒక్కసారి మీ నాయకుల్ని ఆలోచించండి. కులాన్ని అంటిపెట్టుకొని మీ నాయకులు ఎదుగుతున్నారా, మీకేదన్నా నిలబడుతున్నారా? కులాన్ని వాడుకొని నాయకులు ఎదుగుతున్నారు తప్ప కులాన్ని ఎదగనివ్వట్ల. ఉదాహరణకి అపోజిషన్, ఉదాహరణకి కాపు రిజర్వేషన్ గురించే మాట్లాడాలంటే, కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడాలంటే గవర్నమెంట్ మారినప్పుడల్లా కాపు రిజర్వేషన్లు పెరగటాలు తగ్గటాలు ఉండవు. ఎప్పుడూ ఒకటే మాట మాట్లాడాలి, నువ్వు కాపు రిజర్వేషన్లకి కట్టుబడి ఉన్నావా? కట్టుబడి ఉండవు. లేదు. కానీ కులాన్ని వాడుకొని యువతలో, కులంలో ఉన్న యువతను వాడుకొని ఆ భావోద్వేగాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటే
మీరు ఆ నాయకుల వెంట మీరు వెళ్తారా లేదా అనేది మీరు నిర్ధారించుకొని నేను చెప్పను. అలాగే దళిత యువకులకు కూడా చెప్తా ఉన్నాం, వైసీపీ ఎమ్మెల్సీ ఒక దళితుని తన డ్రైవర్ని చంపి ఇంటికి డోర్ డెలివరీ చేస్తే దళిత ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చేస్తున్నారు? మీ కోపం రావట్లేదా? అలాగే ఈరోజు ఒక గౌడ బిడ్డని, బీసీ కులానికి చెందిన గౌడ బిడ్డని బాపట్లలో నిర్దాక్షిణ్యంగా చెరుకు తోటలా కాల్ చేస్తే బీసీ నాయకులందరూ ఏం చేస్తున్నారు? బీసీ కులానికి చెందిన ఒక మంత్రి 100,000 రూపాయలు కట్ట తీసుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళ చేతిలో పెడతా ఉంటే ఎంత దిగజారిపోయింది? 14 ఏళ్ల బిడ్డ నిర్దాక్షిణ్యంగా కాల్చి తగలబెట్టేస్తే 100,000 రూపాయలు క్యాష్ తీసుకెళ్ళి ఇస్తుంటే దానికి లొంగిపోతారు. మా బిడ్డ విలువ 100,000 రూపాయల. ఇలాంటి బీసీ నాయకులు మీకు కావాలా? మన వాడే కానీ మన వాడు, మన కులపోడు, మన కుల నాయకుడు సరైనడా లేదనేది మీరు నిర్ధారించుకోండి. నాకు అన్ని కులాలు ఒకటే. మీలో ఇంతమంది విభిన్నమైన హీరో అభిమానులు ఉండొచ్చు, మహేష్ గారి అభిమానులు ఉండొచ్చు, మీకు ప్రభాస్ గారి అభిమానులు ఉండొచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఉండొచ్చు, చిరంజీవి గారి అభిమానులు ఉండొచ్చు, రామ్ చరణ్ గారి అభిమానులు ఉండొచ్చు, రవితేజ గారి అభిమానులు ఉండొచ్చు, మిగతా పెద్ద పెద్ద హీరోలందరూ అభిమానులు ఉండొచ్చు, అలాగే విభిన్నమైన కులాలకు చెందిన వాళ్ళు ఉండొచ్చు. నాకు హీరోలందరూ అంటే నాకు ఇష్టం, నాకు వాళ్ళని గౌరవిస్తాను. సినిమా ఇండస్ట్రీ అంటే ఒక పవన్ కళ్యాణ్ సొంతం కాదు, మహా తిప్పి కొడుతున్న 1-2 సినిమాలు చేస్తానేమో సంవత్సరానికి. ఇంతమంది చేస్తేనే చిత్ర పరిశ్రమ. నాకు ఎప్పుడు ఇన్సెక్యూరిటీ లేదు వేరే హీరోలు విజయం సాధిస్తే. కానీ నేను కోరుకుంటుంది యువత మట్టుకు సినిమాని రాజకీయాన్ని వేరు చేసి చూడండి. సినిమాలో ఉండే అభిమానం వేరు, రాజకీయం వేరు. నేను మీకోసం దశాబ్దంగా నన్ను చంపేస్తామని చెప్పి రకరకాలుగా బెదిరిస్తూ ఉంటారు. నాకు ఎందుకు చెప్తున్నానంటే మీకు అనిపించవచ్చు ఎలా నమ్ముతామని. సొంత చిన్నాయన వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపేశారు, గుండిపోవడం చెప్పారు. ఎంతటి దుర్మార్గులంటే వీళ్ళు సొంత తండ్రిని వైఎస్ సునీతి గారు చంపేశారు. ఒక వైరాలజిస్ట్ ఆవిడ, యుఎస్లో చదువుకున్న వైరాలజిస్ట్, కరోనా లాంటి మహమ్మారి మీద రీసెర్చ్ చేసిన ఆవిడ, ఆవిడ చంపేసిందని చెప్పి పాపం ఆవిడ ఎక్కని కోర్టు లేదు, తొక్కని గడప లేదు, కానీ ఆవిడ కూడా నిస్సహాయంగా ఉంది. అంటే ఇంత హార్డ్ కోర్ క్రిమినల్స్ వీళ్ళు. నేను కోరుకుంటుంది మీరు కులాన్ని దాటి మీరు చూడకపోతే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోద్ది. మీకు ఉద్యోగాలు లేవు. మీకు 2019లో 10వ తరగతి ఉన్న యువకుడు ఈ రోజున మీకు డిగ్రీలు అయిపోయింది, డిగ్రీకి వచ్చేసారు, 5th ఇయర్కి వచ్చేసారు మీరు. నేను కోరుకుంటుంది మీకు ఉపాధి అవకాశాలు ఎక్కడున్నాయి? ఉద్యోగ అవకాశాలు ఎక్కడున్నాయి? ఫీజు రీఎంబర్స్మెంట్లు ఎక్కడున్నాయి? ఇవన్నీ లేనప్పుడు ఏం చేయాలి మరి మనం? నేను చేయదలుచుకుంది 2.5 లక్షల జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి మర్చిపోయిన వ్యక్తి. ఇంతమందికి యువతకి నేనేం చేయగలను వచ్చే ఎన్నికల్లో? జనసేన ఎంత కనుక మీరు ఉంటే ప్రతి నియోజకవర్గానికి అంటే 100,000 మంది యువకులకి 10 లక్షల చొప్పున 10,000 కోట్లు 175 నియోజకవర్గాలకి యువతకి మేము పంచగలం. ఎలా మీరు అడగచ్చు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇసుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ ఒకప్పుడు ఇసుక ఫ్రీగా ఉండేది. 6,000 10,000 పెడితే వచ్చే ఇసుక ఈరోజు 40,000 నుంచి 50,000 రూపాయలు 3 కంపెనీలకు ఇచ్చారు. ఈ 3 కంపెనీలు బినామీలు ఎవరు తిరుగుతుందంటే, ఒకటి ముఖ్యమంత్రి చుట్టూ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి చుట్టూ, వారి కుటుంబం చుట్టూ, వాళ్ళలో ఇంకొకళ్ళు. 10,000 కోట్లు నిర్దాక్షిణ్యంగా మనందరికీ కావాల్సిన ప్రకృతి వనరులను దోచేస్తూ ఉన్నారు. ఈ దోపిడీని కనుక ఆపగలిగితే
పదివేల కోట్ల రూపాయలు కిందకి పంచగలం. క్యాపిటలిజం సోషలిజం అనే పదాలు ఉన్నాయి. క్యాపిటలిజం అని మీరు ఇంతమంది యువతున్నారు, మీరు ఒక ఉపాధి అవకాశం, ఒక ఉపాధిని, ఒక బిజినెస్ పెట్టాలి అంటే మీకు కనీసం క్యాపిటల్ కావాలి. 10 లక్షలు కానీ 5 లక్షలు కానీ. మీ తల్లిదండ్రులు డబ్బున్నోళ్ళు ఉండకపోవచ్చు, డబ్బు సరిపోకపోవచ్చు. డబ్బున్నోడే డబ్బును సంపాదిస్తున్నాడు తప్ప, వేల కోట్లు ఉన్నోడే వేల కోట్లు సంపాదిస్తున్నాడు తప్ప, సగటు మనిషి డబ్బు కండ కరిగిస్తున్నాడు, రక్తం వృధా అయిపోతుంది తప్ప జీవితం బెటర్ అవ్వట్ల. నేను కోరుకుంటుంది ఈ దోపిడీని కనుక ఆపగలిగితే, మీరు నిజాయితీగా ఉన్న వ్యక్తుల్ని కనుక మీరు ఎన్నుకోగలిగితే, మీరు నాకు అండగా నిలబడగలిగితే, మీరు నాకు అండగా నిలబడగలిగితే సభల్లోకి రావడం కాదు నేను కోరుకుంటుంది, ఎన్నికల సమయంలో నిలబడండి. మీకు సినిమాల్లో కేజీఎఫ్ రీ రికార్డింగ్లు పెట్టుకొని రౌడీలను ఎదుర్కోవడం చాలా ఈజీ, అది షూటింగ్. అది నిజ జీవితంలో కాకినాడ నడిపడ్డుకు వచ్చి ఇక్కడ ఇలాంటి ద్వారంపూడి చంద్రశేఖర్ ఇలాంటి గూండాలను ఎదుర్కోవటం నిజ జీవితంలో చాలా కష్టం. దీనికి రీ రికార్డింగ్లు ఉండవు, బ్యాక్గ్రౌండ్ స్కోర్లు ఉండవు, షీర్ డ్యామ్ గట్సే ఉండాలి. ఇక్కడ నిజ జీవితంలో పోరాటం చేయాలంటే దమ్ము, ధైర్యం, బ్లడ్ డ్యామ్ గట్స్ యు నీడ్. దట్స్ ఆల్ యు నీడ్. మీరు నాకు ఒక్కసారి అసెంబ్లీకి నన్ను పంపించండి, నా ఎమ్మెల్యేని అసెంబ్లీకి పంపించండి, ఎవడన్నా మాట్లాడతాడేమో చూస్తాం. దోపిడీ చేయమని చెప్పండి, ఇక్కడ బలహీన వర్గాల ఇళ్ళు దోచుకోమని చెప్పండి, నేను వచ్చి మాట్లాడతాం. ఏమి అధికారం లేకుండానే దశాబ్ద కాలంగా నిలబడే ఉన్నాం. 2008లో ప్రారంభించాం కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది, సామాన్యుడి పరిరక్షణ సంస్థ. అదే ఈరోజున జనసేన అయింది. ఓడిపోయినా, ఇన్ని దెబ్బలు తిన్నా, డబ్బు ఉన్నా లేకపోయినా తట్టుకొని నిలబడి ఉన్నామంటే, అక్కడ ఎక్కిన కూర్చున్న గ్రీన్ రంగు చొక్కా వేసుకున్న కుర్రాడు ఉన్నాడు చూసారా, ఆ బిడ్డ భవిష్యత్తు కోసం. ఎందుకంటే వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నా. పెట్టుబడి క్యాపిటల్ మీకు రావాలి, దోపిడీ ఆపాలి. వీటన్నిటికీ నేను చాలా సంసిద్ధంగా ఉన్నాను. జనసేన రాగానే తూర్పుగోదావరి జిల్లాలో నేను కోరుకుంది, అందరూ తూర్పుగోదావరి జిల్లా నాకు బలం అనుకుంటారు. నేను చాలా కాలం పట్టింది, నాకు దశాబ్దం పట్టింది నాకు అర్థం చేసుకోవడానికి. నేను అన్ని కులాలని కలపడానికి సోషల్ ఇంజనీరింగ్ అనేది మొదలుపెట్టాను. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి, శెట్టి బలిజలకి, కోనసీమ నుంచి నేను ఒక సోషల్ ఇంజనీరింగ్ చేస్తూ వచ్చాను. అందరినీ ఆత్మీయ సమావేశాలు పెట్టాను, ఆత్మీయ సదస్సులు పెట్టాను, బీసీ కులాల తాలూకు ఆవశ్యకతను తెలియజేశాను. అగ్ర కులాలైన, అగ్రశూద్ర కులాలైన కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గంతో ఎలా కలిసి ఉండాలని చెప్పాను. నేను కోరుకుంటుంది ఆంధ్ర అన్న భావన రావాలి. తెలంగాణలో కులం ఏదైనా కావచ్చు, వారు మాదిగలు కావచ్చు, మాలలు కావచ్చు, రెల్లి కులస్తులు కావచ్చు, 300 కాపులు కావచ్చు, అక్కడున్న కమ్మవారు కావచ్చు, రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, బీసీలు కావచ్చు, వాళ్ళందరికీ వాళ్ళ కులం కంటే కూడా ముందు మా తెలంగాణ అనుకుంటారు. మన దురదృష్టం ఇక్కడ కులాల కింద విడిపోయాం, కానీ నా ఆంధ్ర అన్న భావన లేదు. మాది మన ఆంధ్ర రాష్ట్రం, ఇది మన నేల. మీరు ఒక్క పూట అన్నం తినకపోతే మీకు ఎంత ఆకలేస్తో మీకు తెలుసు. ఈ రాష్ట్రం పొట్టి శ్రీరాములు 56 రోజులు అన్నం తినకుండా ఆయన బలిదానం మీద ఒక వైశ్యుడు, అందరూ వైశ్యులు అంటే ధైర్యం లేని వాళ్ళు అనుకుని వెటకారం చేస్తూ ఉంటారు, ఈ రాష్ట్రం తెచ్చి ఇచ్చింది ఒక వైశ్య కులానికి చెందిన పొట్టి శ్రీరాములు గారు. ఆయనకి నేను ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాను. ఎమ్మెల్యేకి బిజీగా ఉన్నాడు, లాండ్ ఆర్డర్ సంబంధించి నేను వెళ్తా ఉంటే నిన్న జనవాణి నాకు వచ్చింది, ఒక
బిడ్డను తీసుకొని వాకింగ్ చేస్తా ఉన్నా, నా దగ్గరికి వచ్చింది. మీరు వస్తున్నారని చెప్పి నేను వారాహి యాత్రకి సుస్వాగతం అని చెప్పి పోస్ట్ అంటిస్తూ ఉంటే, బైక్ మీద రిజిస్టర్ నెంబర్స్ లేని ఒక బైక్లో ఇద్దరు కుర్రాళ్ళు, ఏంటి నువ్వు ఎక్కువ చేస్తున్నావు, ఇలా చేస్తే నేను చంపేస్తావని బెదిరిస్తూ ఉన్నాను. ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర, ఈ గోండా దగ్గర ఒక 50 మంది క్రిమినల్ గ్యాంగ్స్ నంబర్ ప్లేట్ లేని బైకుల్లో తిరుగుతూ అందరినీ బెదిరిస్తూ ఉన్నారండి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఉన్న గూండాలందరికీ నేను కాకినాడ నడిబొడ్ నుంచి చెప్తున్నా, మీ పద్ధతి మార్చుకుంటారా, మార్చుకోండి. మీ అందరినీ నాకు అవకాశం వచ్చిన రోజున, అధికారం వచ్చిన రోజున ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టి వీధి వీధి తన్ని 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 తీసుకెళ్తాను, గుర్తుపెట్టుకోండి. చెండాలు ఒలిపించేస్తాను ఒక్కొక్కడికి. మీరు ఆడపిల్ల ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నువ్వు ఆడపిల్లల జోలికొచ్చినా, నీ గూండాగాళ్ళు ఆడపిల్లల్ని బెదిరించినా, మీ తాతకి చేసినట్టుగా నిన్ను మళ్ళీ బేడీలేసి మరి లాక్కెళ్తాం, గుర్తుపెట్టుకో. నీకు ఆ జీవితం నీకు వస్తుంది ఖచ్చితంగా. మీ తాతకి డీటీ నాయక్ చేశాడు, నేను నీకు భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ నేను ఇస్తాను. నీకు ఒళ్ళు పొగరెక్కి కొట్టుకుంటున్నావు నువ్వు. నేను ఎందుకు నేను ఏకవచనంతో పిలుస్తున్నానో కూడా చెప్తా. అందరినీ వారు వీరు మర్యాదగా మాట్లాడతా, వారు వీరిని మర్యాదగా మాట్లాడతా. నువ్వు నన్ను పచ్చి బూతులు తిట్టావు అకారణంగా, మామూలుగా తిట్లా. నీకెంత బలుపు అంటే, నీకు డబ్బులు ఎక్కువైపోయిన బలుపు నీకు. నువ్వు మా ఆడపడుచులు కొట్టించావు చంద్రశేఖర్ రెడ్డి. నువ్వు గుర్తుపెట్టుకో, ఈరోజు నుంచి నీ పతనం మొదలైంది. నీ క్రిమినల్ సామ్రాజ్యం కూల దొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ గారు, గుర్తుపెట్టుకో. పార్టీ జనసేన జనసేన జనసేన. ఎమ్మెల్యే సంబంధించిన హ్యాచరీస్ ఫ్యాక్టరీకి ఓవర్ బ్రిడ్జ్ చేయించుకుంటావు, పక్కన గిరిజన గ్రామాలు వదిలేస్తావు నువ్వు. ₹1400 డిపాజిటర్స్, 250 ఎక్కువ, 300 డిపాజిటర్స్, 29 బ్రాంచ్లు, జయలక్ష్మి బ్యాంక్, ఈ ఓనర్లు డైరెక్టర్లు డబ్బులు పక్క ద్వారా మళ్ళిస్తే ఎక్కువ శాతం మంది బ్రాహ్మణ సమాజానికి చెందిన వ్యక్తులు, ఎక్కువ శాతం మంది చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటే, పాపం వాళ్ళు నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. నాకు మేము ఇట్లా పెట్టుకున్నాము బాబు, మాకు ఇట్లా పోయింది అంటే, నేను వాళ్ళకి 800 కోట్ల ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి, ఆ బ్యాంకు సంబంధించి. రాష్ట్ర ప్రభుత్వాన్ని, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్స్ని, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్స్ని నేను సభాముఖంగా అడుగుతున్నాను, జయలక్ష్మి బ్యాంక్ సమస్యని వాళ్ళ డిపాజిటర్స్ని రక్షించండి. రాజకీయాలు అంత దారుణంగా ఉంటాయంటే, మీరు ఇక్కడే ఉన్నారు, మీరందరూ ఇక్కడే ఉన్నారు. ఇది కాకినాడ అర్బన్, రూరల్లో ఉండే 4-5 గ్రామాల్లో మీకు వచ్చే నీళ్లు పక్క గ్రామాల నుంచి వస్తున్నాయి, రూరల్లో గ్రామాల నుంచి. వాళ్ళకి నీళ్లు లేవు అక్కడ. 55,000 మంది జనాభా పక్కనున్న కాకినాడ రూరల్లో, ఆ గ్రామాల మీదుగా వస్తున్నాయి పైపు, మంచినీటి నీళ్లు, మంచినీటి పైపు. వాళ్ళకి నీళ్లు లేవు. వాళ్ళు ఫోటోలు చూపిస్తే ఎంత బాధ ఇస్తుందంటే, మురుగునీరు తాగుతూ ఉన్నారు. ఒక్క బింది నీళ్ళకి గంటల రోజు బ్రిడ్జ్ దాటి 2 కిలోమీటర్లు దాటి నీళ్లు పట్టుకొని మళ్ళీ వెళ్లాల్సిన పరిస్థితి. ఈ ఉన్న రౌడీ ఎమ్మెల్యేకి గూండాగర్ది దౌర్జన్యం తప్ప పట్టించుకునేవాడు లేడు.
ఇదన మాట్లాడితే రూరల్ ఎమ్మెల్యే కన్నప బాధపడతాడు. మేమే తీసుకొచ్చాం అతను రాజకీయాల్లోకి, మా దురదృష్టం, తప్పు చేసాం. ఈ వ్యక్తి దోపిడి ఎలా ఉంటుందంటే, చంద్రశేఖర్ రెడ్డిది సర్వే చేస్తామని చెప్పి సర్వేయర్స్గా వస్తారు. ఖాళీ స్థలాలు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ అనుచరులు వస్తారంట. ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో, ఎక్కడైతే పెద్దవాళ్ళు ఉన్నారో, పిల్లలు సరిగ్గా లేరో, వాళ్ళని బెదిరించి ఆక్యుపై చేసేసేయటం. పాపం 70 మంది స్వామినగర్, చిన్న స్వామినగర్, పెద్ద స్వామినగర్, అక్కడ లేఅవుట్లో దౌర్జన్యాలు, అక్కడ కూడా కబ్జాలు. నంబర్ ప్లేట్ లేని బైకులపై గుండాలు బెదిరించడం, ఏ పని చేద్దాం అనుకున్న 30% కమిషన్ అడగటం, ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా, సర్వే పేర్ల మీద ఖాళీ స్థలాలు కబ్జా, వాళ్ళ అనుచరులు రావటం, కబ్జాలు చేయటం, చివరికి స్వచ్ఛంద సంస్థలు రోడ్డు సైడ్ మొక్కలు వాళ్ళ ఖర్చుతో ఇస్తే ఆ మొక్కలు కూడా మేమే వేసామని చెప్పి గవర్నమెంట్ దగ్గర డబ్బులు తీసుకోవటం, ప్రజాధనాన్ని లూటీ చేయటం, తీరాన్ని కాపాడాల్సిన మడడవుల్ని వేలాది చెట్లు నరికేయడం, ఇళ్ల పేరు మీద జనాల స్థలాలు లాక్కోవటం. మన అమిత్ షా గారు సుస్వాగతంలా ఉంది కదా, మన అమిత్ షా గారు ఢిల్లీకి వచ్చి, వైజాగ్ వచ్చి, ఆంధ్రప్రదేశ్ చాలా అధ్వానంగా ఉంది, లా అండ్ ఆర్డర్ చాలా దిగజారిపోయింది అంటే చాలా లోతైన మాటలు అది, మీరు అర్థం చేసుకోవాలి దేనికన్నారు ఆ మాటలు. ఢిల్లీలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఒక ఫైల్ ఓపెన్ అయింది. ఇతను చేసే పనులు, అరకు నుంచి ఏఓబి బార్డర్ నుంచి గంజాయి ఎలా వస్తుంది ఆంధ్రాలోకి, గంజాయి ఎలా మార్కెట్లోకి వస్తుంది, పాడేరు నుంచి తుని దాకా ఎలా తీసుకొస్తున్నారు, తునిలో మట్కా క్లబ్లు ఎలా ఉన్నాయి, గంజాయి ఎలా తీసుకెళ్తా, ఎలా వస్తున్నాయి గంజా, ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఆయన మాట్లాడారు. ఒక ఆశ్చర్యక మనకి ఊహించని విషయం, మన డీజీపీ గారు మాట్లాడతా ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ ఆర్డర్ చాలా బాగుందని చెప్తా ఉన్నారు. డీజీపీ గారికి చెప్తా ఉన్నాను, సార్ ఒకసారి మీరు నేషనల్ క్రిమినల్ రికార్డ్స్ బ్యూరో లెక్కలు మీకు చెప్తాను, ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలు ఎంతమంది మిస్ అయ్యారని మీకు చదివి వినిపిస్తున్నా. 2019-18 సంవత్సరాల లోపల ఆడపిల్లలు 1928 ఆడపిల్లలు మిస్ అయిపోయారు. 6,896 18 సంవత్సరాలు పైబడ్డ ఆడపిల్లలు మిస్ అయిపోయారు. ఒక్క 2019 ఇద్దరిని కలుపుకొని 8,824 ఆడపిల్లలు మిస్ అయిపోయారు. 2020 2000 పైచిలకు 18 లోపు అమ్మాయిలు, 7,200 లోపు 18 సంవత్సరాలు పైబడ్డ అమ్మాయిలు, 2 కలిపి 9,287 18 సంవత్సరాలు పైబడ్డ ఆడపిల్లలు మిస్సింగ్ కేసులు ఉన్నాయి. 2021 2981 ఆడపిల్లలు 18 సంవత్సరాల లోపు ఆడపిల్లలు మిస్సింగ్ కేసులు, 10,085 18 సంవత్సరాలు పైబడ్డ ఆడపిల్లలు మిస్సింగ్ కేసులు ఉన్నాయి. అన్నీ లెక్కేసుకుంటే 31,177 మిస్సింగ్ కేసులు ఆడపిల్లలు ఒక ఆంధ్రప్రదేశ్లోనే. పాడేరు రకరకాల ప్రాంతాల్లో ఒంటరి మహిళల్ని మభ్యపెట్టి గిరిజన ప్రాంతాల్లో హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ ట్రాఫికింగ్ హైయెస్ట్ అని 2వ స్థానంలో ఉంది 1 సంవత్సరం క్రితం. ఇది ఢిల్లీ జాతీయ నిఘా విభాగానికి చెందిన పోలీస్ అధికారి నాకు స్వయంగా చెప్పిన మాట 2 సంవత్సరాల క్రితం. నేను నమ్మలా అంత ఉంటుందా అని. తర్వాత ఇప్పుడు ఎన్సీబీ ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిపోర్ట్ తీస్తే అది నిజమని తెలుస్తూ ఉంది. అందుకనే మన అమిత్ షా గారు అలా మాట్లాడారు. సో వీళ్ళందరూ ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది ఆడపిల్లలు మిస్ అవుతున్నారు, గంజాయి మత్తులో
నిన్న వెంకటేశ్వర రెడ్డి అనే కుర్రవాడు కూడా కాల్ చేయడానికి కారణం ఏంటి? ఎంపీ కొడుకుని భార్యని గంజాయి మత్తులో తాగి వాళ్ళని బెదిరించడం ఏంటి? సాక్షాత్ డీజీపీ గారు కూడా ఏమీ లేదు, క్రైమ్ లేదని మాట్లాడితే ఈ రాష్ట్రాన్ని రక్షించే కొత్తవాళ్ళు కూడా మీరు కూడా మద్దతు, మీరు కూడా క్రిమినల్స్కి ఒత్తాసు పలికితే మేమందరం ఏమైపోవాలి సార్? సగటు ప్రజలు మీరు ఏమైపోవాలి? డీజీపీ గారు చెప్తున్నా సార్, మీరు తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోనో ఎక్కడో ఒక కుర్రవాడు, ఒక దళిత యువకుడు వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారికి లెటర్ రాశాడు, శిరోముండనం చేయిస్తే నాకు నక్సలైట్స్లో జాయిన్ అయ్యే అవకాశం కల్పించండి అని. అంటే ఒక నిస్సహాయ స్థితిలో వ్యవస్థలు పనిచేయనప్పుడు, పోలీస్ వ్యవస్థలు పనిచేయనప్పుడు, సమాజం ముందుకు రానప్పుడు మనిషికి ఆయుధమే పట్టుకోవాలనిపిస్తుంది. ఆ దళిత యువకుడికి నేను చెప్తున్నాను, నీ బాధని నీ ఆవేదన నేను పవన్ కళ్యాణ్ సంపూర్ణంగా అర్థం చేసుకున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను. నిజంగా చాలా బాధ కలిగింది, ఎందుకంటే 18-19 సంవత్సరాల వయసులో నాకు అదే బాధ కలిగింది. సమాజం మనకు అండగా ఉన్నప్పుడు చల్లరే చల్ల అని చెప్పేసి అడవుల్లోకి పోదామనిపిస్తుంది, కానీ అది సమస్యకి పరిష్కారం కాకపోవచ్చు. నేను ఎందుకు యువత కోసం ఇంత తపన పడతానంటే మీ భవిష్యత్తు బాగుండాలని కదా. ఈ రౌడీల్ని గుండాలని సినిమాల్లో కొట్టచ్చు ఈజీగా, యాక్షన్ డైరెక్టర్ ఉంటారు కొట్ట, రియల్ లైఫ్లో నా మీద దాడి చేసి ఏం చేస్తాం? నేను కూడా కర్ర తీసుకుని కొడతాను, కొట్టాల్సిన మళ్ళీ కొడతాం అంతే. కానీ నాకు మీరు అసెంబ్లీకి కనుక మీరు నన్ను పంపిస్తే, నన్ను ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టగలిగితే ఐ విల్ కరెక్ట్, నేను సాధిస్తాను. చాలా సంవత్సరాలుగా కాకినాడ పోర్టు నుంచి మీరు అందంగా చూసుకునే కాకినాడ పోర్టు, మన కాకినాడ మన కాకినాడ అంటారు, కాకినాడ నుంచి అక్రమంగా బియ్యం రవాణా అవుతూ ఉంటుంది. అంటే మనకి 80 లక్షలు బియ్యం మనం వస్తే మనకు దిగుబడి, వైట్ రేషన్ కార్డ్స్ వాళ్ళకి 50 లక్షల మెట్రిక్ టన్నులు బియ్యం ఇస్తాం. ఇంతకుముందు ఎక్స్పోర్ట్ బియ్యం కాకినాడ పోర్ట్ నుంచి 18 లక్షల మెట్రిక్ టన్నులు ఉండేది, కానీ ఈ గవర్నమెంట్ వచ్చాక 56 లక్షల మెట్రిక్ టన్నులు. అంటే మీరు ఊహించండి, ఎక్కడో బియ్యం అంటే 80 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుంటే రైతుకి గిట్టుబాటు దొరకట్లా, మిల్లర్లు కొంటలా, మన కోనసీమ నుంచి రైతాంగం అంతా మాట్లాడుతుంది మాకు గిట్టుబాటు ధర రావట్లేదు, మేము ఒళ్ళిరిగిపోతుంది, మాకు డబ్బులు రావట్లేదండి, ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుందంటే అక్రమంగా బియ్యం కొనకుండా తరుగు తరుగు అని చెప్పి ఇట్లా ఈ రకంగా కొంత రేషన్ బియ్యాన్ని అమ్ముకో రేషన్ డీలర్స్ ద్వారా 10,000 కార్లు పెట్టారు, వెహికల్స్. ఇదివరకు రేషన్ అంటే అక్రమ రేషన్ అంటే లారీలు పట్టుకునేవాళ్ళు, ఇప్పుడు చాలా అఫీషియల్గా 10,000 రేషన్ డీలర్స్ వ్యాన్లు పెట్టారు వీళ్ళు. అక్రమంగా అన్నీ ఈ వ్యాన్ల ద్వారా పోర్టుకి మిల్లర్లు తగిలి పంపించేసి అక్కడి నుంచి కాకినాడ పోర్ట్ నుంచి 56 లక్షల టన్నులు అక్రమ రవాణా జరుగుతూ ఉంది. దాని సూత్రధారి ఈ గూండా, ఈ రౌడీ, ఈ డెకాయిట్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఈ మూడేళ్లలో ఎంత సంపాదించారు వీళ్ళంటే 15,000 కోట్ల రూపాయలు సంపాదించారు. అందుకే అంత బలు పిల్లకి. ఈ 15,000 కోట్లని మనం ఆపగలిగితే ఆ సంపద మీది కదా, మీ పెట్టుబడికి 10 లక్షలు వస్తాయి కదా ఒక్కొక్కళ్ళకి. అందుకు నేను అంటాను, జనసేన లాంటి ప్రభుత్వం రావాలి, ఈ దోపిడీని అరికట్టాలని కోరుకుంటాం. ద్వారంపూడి కుటుంబమే, ద్వారంపూడి వాళ్ళ నాన్న పౌర సరఫరాల సంస్థ చైర్మన్, ద్వారంపూడి వీరభద్రారెడ్డి రాష్ట్రంలో రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు, గోదావరి జిల్లాలో ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రైతు గిట్టుబాటు ధరలేక ఏడుస్తూ ఉంటే, కన్నీళ్లు పెడతా ఉంటే ద్వారంపూడి కుటుంబం ఒక్కటే 1,000,000 కోట్లు సంపాదిస్తుంది, 1,00,000 మంది రైతులు ఏడుపు మీద. అడిగేవాడు ఎవరు లేడు, ధైర్యం లేదు ఎవరికి, అమ్ముడుపోయారు,
Unna thota Tirumurthil garu em chestunnaru, Kannababu em chestunnaru, okokka MLA em chestunnaru, matladare ilavaru bhayam. నాకు ఇన్ని దశాబ్దాలుగా ఉన్న సీనియర్ రాజకీయ నాయకులు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే చాలా భయం, ఏదైనా చేసేస్తాడేమోనని. పవన్ కళ్యాణ్ కి అలాంటి భయాలు ఉన్నా నేను ఎదుర్కొంటా. ఆ దళిత యువకుడి కొందరు చూసారా, నేను అడవుల్లోకి వెళ్ళిపోతానని. నేను అడవుల్లోకి వెళ్ళా, అర్బన్ ఏరియాలో ఉన్నా, ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఉన్నా. ఎందుకంటే అడవుల్లోకి పారిపోతే ఏం చేయగలం? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండి నగరం నడిపొడ్డు నుండి ఈ దుర్మార్గులను ఎదుర్కోవాలి. అందుకే నేను అడవుల్లోకి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాను. సో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మీరు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని దోపిడీలు చేసినా, నేనేదో భవిష్యత్తులో అద్భుతాలు జరుగుతాయి. ఇంకొకసారి మీరు ఈరోజు సభకు వచ్చారు, ఇంకోసారి ఓట్లు ఇయ్యకపోయినా సరే నేను నిలబడే ఉంటాను, గుర్తుపెట్టుకోను. నిజంగా చెప్తున్నా, ఎందుకంటే నాకు అభిమానం పాల పొంగులాగా ఒక సభకు వచ్చి సల్లారిపోతే లాభం లేదు, నిలబడాలి. మీరు సినిమా టికెట్ కోసం క్యూలంత దూరం నుంచి ఉంటారు, ఒక ఓటు కోసం ఓపిక ఉండదు మనకి. మధ్యతరగతి మేధావులందరూ నేను వేడుకుంటా ఉన్నా, ప్రశాంతమైన వైజాగ్ నగరాన్ని క్రిమినల్ అడ్డాగా చేశారు. సాక్షాత్తు భారతదేశపు హోంశాఖ మంత్రి చెప్తా ఉన్నారు. మీరందరూ మీ మౌనం, మధ్యతరగతి మేధావుల మౌనం భయమే క్రిమినల్స్ రాజ్యాలు వెళ్తారు. మీరందరూ కోపంతో నోటాకేస్తారు, మాకు ఈ పార్టీ నచ్చలేదు ఆ పార్టీ నచ్చలేదు అని చెప్పి 3-4% నోట్లాకేశారు. ఆ 3-4% మా జనసేనకి ఇవ్వండి, నేను అభ్యర్థిస్తున్నాను. నన్ను చంద్రశేఖర్ రెడ్డి లెక్కలు తీస్తుంటే చాలా అలసట వస్తుంది, ఇన్ని పేజీలు ఉన్నాయి. నాన్న పౌర సరఫరాల సంస్థ చైర్మన్, తమ్ముడు రాష్ట్ర రైస్ మిల్లర్ సంఘం అధ్యక్షులు, ఎగుమతులు చేసే కంపెనీ మానస క్వాలిటీ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ కాకినాడ, అది వారి కుటుంబ సభ్యులది. మూకుమ్మడిగా అందరూ కలిపి 15,000 కోట్లు దోచేశారు. రేపు పొద్దున వీళ్ళందరూ నా మీద కోపం తెప్పించవచ్చు, యాజ్ యూజువల్గా వీళ్ళందరూ రేపు పొద్దున నా మీద పడతారు. వీళ్ళందరూ వైసీపీ గుండాలకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, నాయకులకి, ఆకు రౌడీలకి, చిల్లర రౌడీలకి, రేపు నుంచి మీరు నా మీద యుద్ధం ప్రకటిస్తే నాకు ఓకే. నేను హైదరాబాద్ ఏం పారిపోనమ్మా, నేను బతికున్నంతకాలం గోదావరి ఈ నేలనే, గోదావరి నది ఈ నేలను ఎలా అంటు పెట్టుకుందో నేను ఈ నేలను అంటి పెట్టుకునే ఉంటాను. ఎక్కడికి వెళ్ళను, మిమ్మల్ని మట్టుకు నేను వదలను. ఇదంతా నేను భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో గెలిచేస్తాను అన్న కాన్ఫిడెన్స్ అనుకుంటా, నాకు అది కూడా లేదు. నాకు కీడించి మేలుంచుతా. ఒకవేళ ఈ రోజున వచ్చిన మా వాళ్ళు నాకు ఓటు వేయకపోయినా కానీ అన్నీ సిద్ధపడే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి డెకాయ్ తోటి, గూండాతోటి, జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నటోరియస్ ఫ్యాక్షనిస్ట్ మైండ్ సెట్ ఉన్న ఒక సీఎంతో నేను గొడవ పెట్టుకుంటాను మీకోసం. మీకోసం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏ స్థాయికి దిగజారిపోయాడంటే, జగన్ పాలన 2 ఏళ్ళు పూర్తయింది అని చెప్పి ఇక్కడి నుంచి సింహాచలం వరకు పాదయాత్ర చేశాడు. ఆ పాదయాత్రలో సెక్యూరిటీ వాళ్ళు కదా, ఒకసారి కళ్ళల్లో పడి నొప్పొస్తుంది. అందుకే ముఖ్యమంత్రి బాబు 2 సంవత్సరాలు పాలన అయిందంటే బాగా దోపిడీ చేసుకున్నామని చెప్పి ఇక్కడి నుంచి సింహాచలం పాదయాత్రలో ఎంత దిగజారిపోయారంటే, కోవిడ్ రోగుల కోసం క్వారంటైన్ సెంటర్స్లో ఉన్న పరుపుల్ని, దిండ్లని, రోగులకి తయారు చేసే భోజనాలను కూడా, వంట పాత్రలను కూడా తీసుకెళ్ళిపోయారు వీళ్ళు. అంత
15,000 crore లూటి చివరికి ఏ మనకి కోవిడ్ పేషెంట్స్ కోసం ఉన్న వస్తువులను కూడా పట్టుకెళ్ళిపోయారు. అది ఇలా స్థాయికి దోపిడి. పత్తిపాడు నియోజకవర్గంలో చంద్రశేఖర్ రెడ్డి బినామీకి ఉన్న రొయ్యల ఫ్యాక్టరీ కోసం 8 కోట్ల వంతిన రోడ్డు వేశారు. మొన్న వెళ్ళి నేను పిఠాపురం వెళ్తే శుద్ధగడ్డ వాగు దగ్గర గిరిజనులు వచ్చి కలిశారు, మాకు రోడ్లు లేవని చెప్పి. వీళ్ళ ఫ్యాక్టరీకి ఏమో వంతెనలు 8 కోట్ల వంతెనలు. కాకినాడని డ్రగ్స్ డెన్గా మార్చేశారు. డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయి ప్రజలు చెప్తా ఉంటే డీజీపీ గారు గంజాయి లేదు డ్రగ్స్ లేవని చెప్తుంటారు. ఈ డ్రగ్స్ మాఫియా మొత్తం సూత్రధారి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. తెలంగాణ నుంచి యానాం నుంచి మద్యపానం నిషేధిస్తామని చెప్పి తెలంగాణ నుంచి యానాం నుంచి ఇక్కడ మద్యం తీసుకొచ్చి అమ్ముతా ఉన్నారు. 1,25,00,000 అక్రమ మద్యం విధ్వంసం చేయాల్సి వచ్చింది. నా మీటింగ్ ప్రదేశంలో ఒక 5 ఎకరాల స్థలం ఉంటుంది. ఇక్కడ ముత్తా సర్వారాయుడు గారి కుటుంబం ఉంది. ఇది 5 ఎకరాల భూమి. ఒక రిటైర్డ్ కాలేజ్ ప్రిన్సిపల్ గారిది. ప్రభుత్వం తీసుకొని పరిహారం లెక్కించి పరిహారం సరిపోవట్లేదని భూ యజమాని కోర్టుకు వెళ్తే ఆ భూమిని ప్రభుత్వం గోదావరి డైరీకి కేటాయిస్తే ఆ తర్వాత విశాఖ డైరీకి వెళ్ళింది. ఇప్పుడు వైసీపీ గుండాలు ఆ విశాఖ డైరీ భూమిని కూడా లాగేసుకునే పరిస్థితిలో ఉన్నాం, తీసేసుకున్నాం. జనవాణి కార్యక్రమం, జనవాణి కార్యక్రమం మీరు ఒకటి ఆలోచించండి. ఎన్నికలు రాబోతున్నాయి. నవంబర్ డిసెంబర్లో ఎన్నికలు వస్తున్నాయి. కాంట్రాక్టర్లందరికీ డబ్బులు లేవని చెప్తా ఉన్నారు. కాంట్రాక్టర్లు మీకు డబ్బులు లేవని చెప్తా ఉంటే ఈ మధ్యనే 1,500 కోట్లు పిఎల్ఆర్ ఇన్ఫ్రా మిథున్ రెడ్డి గారికి 600 కోట్లు, రాఘవ కన్స్ట్రక్షన్ శ్రీనివాస్ రెడ్డి గారికి 300 కోట్లు, ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్స్ రఘునాథ్ రెడ్డి గారికి 250 కోట్లు, విపిఆర్ ప్రభాకర్ రెడ్డి గారికి 50 కోట్లు, మ్యాక్స్ ఇంట్రా వారికి ఫణికుమార్ రెడ్డి గారికి వీరందరికీ కలిపి 800 కోట్లు చేశారు. మొన్న ఒక రిటైర్డ్ సివిలి మనకి వాటర్ వర్క్స్ ఇంజనీర్ వచ్చి ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో వచ్చే డబ్బు అడ్డంగులు దోచేస్తున్నారు, దీనిని ఎలక్షన్స్కి వాడిపోతాం, మీరు ఏదైనా మాట్లాడమని చెప్తుంటే దానికి నిదర్శనంగా 600 కోట్లు రిలీజ్ చేసింది ఎలక్షన్ల కోసం. భీమవరంలో 165,000 ఓట్లుంటే 75,000 చిల్లరు ఉంటే అదనంగా 14,000-15,000-20,000 ఓట్లు అదనంగా పోలేని నన్ను ఓడించడానికి. నేను ఎక్కడ నిలబడితే 200 కోట్ల రూపాయలు అక్కడ పెట్టి నన్ను ఓడించడానికి సంసిద్ధం అయిపోయారు. నన్ను కాపాడాల్సింది మీరే కాపాడాలి, మీరే కాపాడాలి. నేను ధైర్యంగా ఉంటా. ముఖ్యంగా ఆడపడుచులకు చెప్తా ఉన్నాను. కాకినాడ నుంచి వైసీపీ వచ్చాక 33,000 మంది పైచీలకు మిస్సింగ్ కేసులు ఉన్నాయి. 60 వాళ్ళు ప్రభుత్వాలు చెప్పడం 60% రికవరీ ఉందని చెప్తున్నా కానీ 40% ఆడపిల్లల అచూకీ తెలియట్లేదు. ఈ వైసీపీకి సంబంధించిన క్రిమినల్ గ్యాంగ్స్కి అండగా వైసీపీ ఉంటే ఆడపిల్లల్ని ఎక్కడెక్కడికి తరలించేస్తారో తెలియట్లేదు. ఉదాహరణకి 2021లో సీఎంకి ఇంటి సమీపంలోని సీతానగరంలో ఒక యువతిని 3 యువకులు సామూహికంగా అత్యాచారం చేస్తే ఈరోజుకి ప్రసన్నారెడ్డి అనే నిందితుడు ఈరోజు దాకా దొరకలేదు. అతన్ని ఎవరు దాస్తున్నారో తెలియట్లా. మాకు దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీ ఉందని చెప్పి పోలీసు చెప్తా ఉన్నారు, ఈరోజుకి పట్టుకోలేం. సీఎం ఇంటి పరిసరాల్లో ఈ ఏడాది ఫిబ్రవరిలో రాణి అని ఒక కళ్ళు లేని యువతిని గంజాయి మత్తులో ఒక కుర్రాడు అత్యాచారం చేశారు. అమ్మాయి బాధ తల్లికి చెప్పుకుంటే తల్లి నిలదీస్తే ఆ కోపంతో నిందితుడు ఆ అమ్మాయిని చంపేశారు. హత్య చేసే సమయంలో నిందితుడు గంజాయి సేవించలేదని పోలీసులు బుట్టకొని చెప్తా ఉన్నారు.
కడప జిల్లా పొద్దుటూరులో నేను దళితులకి మేనమామ మేనమామ అని చెప్పే ముఖ్యమంత్రి, దళితులకి నేను మేనమామ అని చెప్తూ ఉంటాడు ముఖ్యమంత్రి. అంబేద్కర్ గారి కంటే గొప్ప వ్యక్తి కాదు కదా జగన్మోహన్ రెడ్డి. అంబేద్కర్ విదేశీ విద్యా పథకం అనే పేరు తీసేసి జగనన్న విదేశీ విద్యా పథకం అని చెప్పి 48 మందికి ఇచ్చాడు. దాంట్లో 18 మంది కేవలం 18 మంది దళిత యువకులు. సో నేను దళితులకి మేనమామని చెప్పుకున్న వ్యక్తి కడప జిల్లా, సొంత కడప జిల్లా పొద్దుటూరులో 15 ఏళ్ల దళిత బాలికపై 10 మంది అత్యాచారం చేస్తే, బెదిరిస్తే, పాప అమ్మాయి చెప్పుకోలేక నెలల తరబడి చేస్తే, అమ్మాయి గర్భవతి అయితే, అప్పుడు వచ్చింది ఆ విషయం బయటికి. ఆడపిల్ల వెళ్ళి సచివాలయంకి వెళ్తే పట్టించుకునే నాదుడు లేడు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గోరంటలో ఫార్మసీ విద్యార్థి తేజస్విని అత్యాచారం చేసి చంపేశారు. పోలీసులు నిందితులను కాపాడుతూ ఉన్నారు, అత్యాచారం జరగలేదన్నారు, చివరకు జరిగిందని చెప్పారు. వారం రోజుల కిందట 22 ఏళ్ల నెల్లూరులో 22 ఏళ్ల యువతిని సామూహికంగా అత్యాచారం చేశారు. మే నెలలో ప్రకాశం 2022లో మే నెలలో ప్రకాశం జిల్లా నుంచి రేపల్లికి భార్యాభర్తలు రైల్వే స్టేషన్కి వస్తే భర్తను కొట్టి, నిద్రిస్తున్న భర్తను కొట్టి ఆడబిడ్డపై అత్యాచారం చేసి గ్యాంగ్ రేప్ చేస్తే, అప్పుడు సాక్షాత్తు మహిళా హోంమంత్రి మహిళ అయ్యండి, ఆవిడ అనేది పాపం దొంగతనం చేయడానికి వచ్చి రేప్ చేయాలనుకోలేదు, అనుకోకుండా రేప్ చేశారన్నమాట. అంత ఇన్సెన్సిటివ్ లా మేకర్స్. జనవాణి కార్యక్రమంలో 2000 ఈ వచ్చే ఎన్నికల్లో ముఖ్యంగా దివ్యాంగుల పరిస్థితి గురించి చెప్పదలుచుకున్నాం. పాపం నిన్న 300 కంటే ఎక్కువ యూనిట్ కరెంట్ వచ్చిందని చెప్పి నిన్న మీరు టీవీలో చూసి ఉండొచ్చు. మన కాకినాడ రూరల్ ప్రాంతానికి చెందిన ఒక దివ్యాంగులకి పాపం ఎంత వెటకారం చేసి ఎగతాళి చేసి ఆ కుర్రాడికి 3000 రూపాయల పెన్షన్ను తీసేశారు. ఒకవైపు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి 1000 కోట్లు దోచేస్తూ ఉంటే ఒక దివ్యాంగుడికి 3000 కోట్ల పెన్షన్ తీసేశారు. ప్రతి ఏ దివ్యాంగులు ఒక మాట మాట్లాడితే బెదిరించి, అమ్మాయిని బెదిరించి పిచ్చాసుపత్రులు పడేశారు కాకినాడ పిచ్చాసుపత్రులు. ఈ విధంగా నాయకులు ఇంత దోపిడీ చేస్తూ ఉంటే, ఇంత అత్యాచారాలు చేస్తూ ఉంటే మనం మేల్కోకపోతే, ఈ ప్రభుత్వం మారకపోతే, మార్చాలని మీరు అనుకోకపోతే భవిష్యత్తు ఇంకెవడి చేతిలో ఉండదు. మీకు బీహార్లో ఎట్లా ఉండేదో ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ ఇప్పుడు అలా అయిపోయింది. మీ కళ్ళ ముందు ఎంపీల్ని దాడులు చేస్తూ ఉన్నారు. ప్రశాంతంగా ఉన్న కాకినాడ క్రిమినల్స్కి ఆలవాలం అయిపోయింది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి కులం ఏం లేదు. మత్స్యకారుల దగ్గర నుంచి, కాపుల దగ్గర నుంచి, రెల్లి కులస్తుల దగ్గర నుంచి ఎవరిని పడితే వాళ్ళని దోపిడీ చేయటం అతని పని. నిన్న నాకు జనవాణిలో వచ్చింది, కుంభాభిషేకం రేవు వద్దన శివాలయం, కుంభాభిషేకం రేవు వద్దన మన మత్స్యకారులకు సంబంధించి అక్కడ వాళ్ళ మార్కెట్ ఉంటే, అక్కడ శివుడి గుడి కూడా ఉంది, లక్షలాది మంది వస్తుంటే దాన్ని కూడా పోర్టు కోసం అని చెప్పి దాన్ని కూడా కబ్జా పెట్టి ముఖద్వారానికి ఎదురుగా గోడ కట్టేశారు. మీరు దీన్ని ఎట్లయినా కాపాడండి అని చెప్తున్నారు. వారాహి విజయయాత్రకి స్వాగతిస్తూ బోర్డులు అంటిస్తుంటే రాత్రి నా బిడ్డతో బయటికి వెళ్తుంటే కొంతమంది ద్విచక్ర వాహనాలతో నన్ను వెంబడించారన్న, నన్ను డంపింగ్ యార్డ్ సమస్య ఉందని చెప్పుకోవడానికి వచ్చిన ఆడపిల్ల నాకు చెప్తా ఉన్నది. జూనియర్ న్యాయవాదులకు 5000 ఇస్తానని చెప్పిన వ్యక్తి మొండి చేయి చూపించాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు సమస్యలన్నీ చెప్పుకుంటూ వెళ్తుంటే మీరందరూ యువత, మీరు మేల్కోకపోతే, మీకు ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు
ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు సమాజంలో మీకు కోపం రాకపోతే, కోపం ఉందా మీకు? అన్యాయం జరుగుతుంటే కోపం ఉందా నీకు? మీకుందా కోపం? మీకుందా కోపం? ఒక 25 మంది రౌడీలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఉండేది, తిప్పి కొడితే 500 మంది గుండాలు ఊహించుకోండి. 500 మంది ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఇక్కడ కళ్ళ ముందు ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు ధైర్యంగా, అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు కనుక ఎదురు నిలబడకపోతే, ఒక 18 ఒక దళిత యువకుడు నేను నక్సలైట్లోకి వెళ్ళిపోవాలని ఉంది, నాకు అనుమతి ఇవ్వండి అంటే వైస్ ప్రెసిడెంట్కి రాస్తున్నాడంటే అది చాలా లోతైన సమస్య. మీరు కొంతమంది కాపులు ఉండొచ్చు, కొంతమంది శెట్టి బలిజలు ఉండొచ్చు, క్షత్రియులు ఉండొచ్చు, అగ్నికుల క్షత్రియులు ఉండొచ్చు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఉండొచ్చు, కానీ మీ తోటి యువకుడు ఆ కుర్రవాడు. ఆ కుర్రోడి కోపం వస్తుంది అంటే సమాజంలో ఏదో తప్పు జరుగుతుందని అర్థం. మీరు మా కులపు వాడని చెప్పి వదిలేస్తే మీ కులపు ఎమ్మెల్యే మీ వాడు అయిండొచ్చామా, కానీ వాడు సమాజానికి సరైనడా లేదా అన్నది మీరు నిర్ణయించుకోవాలి. మన వాడు సరిపోదు, మన వాడు సరైనడు అయి ఉండాలి. నేను అన్ని కులాలకి సమానంగా చూసుకునే ఒక బలమైన మనసు ఉన్నవాడిని నేను. మీకు ధైర్యం ఎలా రావాలి? ఓకే, వాసన వస్తాం. ఓకే, కాకినాడ నుంచి ఏం చేద్దాం? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దోపిడీని ఎదుర్కోవడం ఎలా, వారి గూండాలను ఎదుర్కోవడం ఎలా? చాలా సింపుల్ ఫార్ములా. మీరు గొడవ పెట్టుకోకర్లా, మీరు బండ్లు ఆపక్కర్లా. నేను ఒక హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేశాను, హ్యాష్ ఏపీసీఎం బినామీ, హ్యాష్ ఏపీసీఎం డీ గ్యాంగ్, డెకాయిట్ గ్యాంగ్ అనుకోండి, ద్వారంపూడి గ్యాంగ్ అనుకోండి, ఏదైనా అనుకోండి. హ్యాష్ వైఎస్ జగన్ అండ్ గ్యాంగ్ అనుకోండి, హ్యాష్ వైఎస్ జగన్ బినామీ. వీళ్ళు అక్రమంగా బియ్యం తీసుకెళ్తున్నా, ఆడపిల్లల్ని ఏడిపిస్తున్నా, అలాగే లైసెన్స్ ప్లేట్ లేని బైకుల్లో తిరుగుతున్నా, ఫోటో తీసేయండి. అలాగే అక్రమంగా మట్టి తవ్వుతుంటే ఫోటోలు తీసేయండి. తీసి ఈ హ్యాష్ ట్యాగ్ తోటి యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి ఆఫీస్ కూడా పంపిద్దాం. యూనియన్ హోమ్ మినిస్టర్ ఆఫీస్కి ఏపీ ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు అన్నారు కదా, అసలు రాష్ట్రం శాంతి భద్రత చాలా బలంగా ఉన్నాయని, ఆయనకి ట్యాగ్ చేయండి. ఏపీ డీజీపీ ఆఫీస్కి, ఇంకోటి మన జనసేన ఆఫీస్కి, జనసేన. ఈ కలుగులోంచి క్రిమినల్ ఎలకలన్నీ బయటికి పట్టుకోవద్దు, ఎక్కడ తిరుగుతే చూద్దాం. వీటిలో మీరు తీయాల్సిందల్లా ఒక ఫోటో తీయండి. మన రోడ్లకు చేశాం కదా మనం, ఆంధ్రప్రదేశ్ రోడ్లు ఎంత నీచంగా ఉన్నాయో మనం అనుకుని మొత్తం దేశమంతా ట్రెండ్ చేశాం కదా. అలాగే ఈ కాకినాడ డీ గ్యాంగ్, వైఎస్ జగన్ డీ గ్యాంగ్ని ఈ హ్యాష్ ట్యాగ్ ద్వారా మొత్తం దేశం మొత్తం తెలియజేద్దాం వీళ్ళు ఎంత దోపిడీ చేస్తున్నారు. ఎందుకంటే నేను చెప్పింది కాదు, స్వయాన భారతదేశపు హోంమంత్రి చెప్తున్నాడు ఎంత దిగజారిపోయింది ఆంధ్రప్రదేశ్లో అనేది. ఈ ట్యాగ్ తోటి ఆడపిల్లలు చెప్తా ఉన్నా, మగపిల్లలకి మీకు ధైర్యం లేకపోతే, మీకు ధైర్యం ఉందా లేదని ఆడపిల్లలతో చెప్పించాలి మీకు.
లేదా మీకు కట్గతిక్కన కథ చెప్పాలి మీ మళ్ళీ మీకు. అందుకని ఈ ఫోటో ఎనీ క్రిమినల్, వైసీపీ క్రిమినల్ ఎవడైనా సరే మిమ్మల్ని బెదిరిస్తుంటే వీడియో ట్యాగ్ చేసి ఈ హ్యాష్ ట్యాగ్ పెట్టి ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆఫీస్కి, భారతదేశపు హోంమంత్రిత్వ శాఖకి ట్యాగ్ చేయండి, జనసేనకి ట్యాగ్ చేయండి. మీరు ట్యాగ్ చేసి చూడండి వాళ్ళని. నేను చెప్తాను కదా, జనసేన ప్రభుత్వం వచ్చిన రోజున ఏ క్రిమినల్ అయితే మిమ్మల్ని ఏడిపించాడో వాళ్ళందరినీ బట్టలు ఉడిదీసి ఊరు కాకినాడలని ప్రతి ఊరు ఊరు గల్లీ గల్లీ సందు సందు తిప్పిస్తాం. అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నీ రోజులు దగ్గర పడ్డాయి, లెక్కెట్టుకో. నువ్వు బలిసి కొట్టుకుంటున్నావు, నువ్వు డబ్బులు ఎక్కువై. నేను చెప్తున్నాను సభాముఖంగా, నువ్వు నన్ను టీవీలో చూస్తున్నావనే చెప్తున్నా. మీ నాయకుడు కూడా క్లిప్పింగ్ కట్ చేసి పంపించుకో. నీ క్రిమినల్ ఎంపైర్ని కుదం కూల మట్టం చేస్తాం. జనసేన, జన సైనికులు, ఆడపడుచులు, వీర మహిళలు, నేనే దగ్గరుండి నీ క్రిమినల్ ఎంపైర్ని నేల మట్టం చేసి మీ జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీదకి తీసుకొస్తాం. జై హింద్, జై హింద్, జై హింద్.